తగినంత మెజారిటీ లేకుండా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న నరేంద్ర మోడీకి కొత్తగా ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ విధులు గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది. 2014లో దేశ ప్రధాని అయిన తరువాత కానీ, అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నరేంద్ర మోడీ ప్రజాస్వామిక విలువలకు ఎప్పుడూ గౌరవించలేదు. 2014లో ప్రధాని కాగానే నరేంద్ర మోడీ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా పనిచేసినందున రాష్ట్రాల ఇబ్బందులు కష్టాలు తనకు తెలుసునని, అందువల్ల ప్రధానిగా తాను సహకార సమాఖ్య స్ఫూర్తితో, కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పారు. ఆ ప్రసంగం చేసిన వెంటనే ఆ స్ఫూర్తిని ఆయన మర్చిపోయారు. అధికారాన్ని తన వద్ద పీఎంఓలోనూ కేంద్రీకరించారు. ఇప్పుడు ఎన్డీఏ సంకీర్ణ రాజకీయాల వల్ల స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నికలను ప్రజాస్వామ్య పక్షాల అభిమతానికి అనుగుణంగా నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ను, డిప్యూటీ స్పీకర్ను వీలునంత తొందరగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో మొదటిసారిగా 2019 నుంచి 2024 వరకు 17 లోక్సభలో ఒక స్పీకర్ మాత్రమే ఉన్నారు, కానీ డిప్యూటీ స్పీకర్ లేరు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు ఇచ్చిన గౌరవం అయింది. అయితే మోడీ రాజ్యాంగ ప్రతిని తన శిరస్సు మీద ఉంచుకుని రాజ్యాంగ రక్షకుడిగా ప్రజలకు కనిపిస్తారు. మరి ఇప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక తప్పనిసరి అవుతుందేమో. పార్లమెంటరీ ప్రజాస్వామిక విలువలను అనుసరించి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మోడీ ప్రభుత్వం ఆ సాంప్రదాయాన్ని గౌరవించలేదు. గౌరవించాల్సి వస్తుందా అన్న అనుమానంతో 2019 నుంచి 2024 వరకు అసలు డిప్యూటీ స్పీకర్ పదవి లేకుండానే చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫిబ్రవరిలో వేశారు. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వంలోని బెంచి విన్నది, కానీ ఎటువంటి తీర్పు వెలువడలేదు. 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రజలు అన్ని వర్గాల మధ్య సయోధ్య కోరుకుంటున్నారు, ఘర్షణ కోరుకోవటం లేదని స్పష్టం అవుతుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఎటువంటి వైఖరి తీసుకుంటుందో చూడాలి. ఒక దశలో ఎన్డీఏలో ప్రధాన పక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు తమ పార్టీకి స్పీకర్ పదవి కానీ డిప్యూటీ స్పీకర్ పదవి కానీ ఇవ్వాల్సిందని పట్టుబడతారని అనుకున్నారు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు చాలా కేటాయిస్తే చాలన్న అభిప్రాయానికి వచ్చేసినట్లున్నారు. ఆయన ప్యాకేజీలు మనకి ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టారు. అలాగే పోలవరం బ్యారేజీకి నిధులు పూర్తి స్థాయిలో తీసుకోకుండా మాకు 2013-14 ధరలో ఇస్తే సరిపోతుందని అక్కడ కూడా తాకట్టు పెట్టారు. ఇప్పుడు కూడా స్పీకర్ పదవి కానీ డిప్యూటీ స్పీకర్ పదవి కానీ పట్టుబట్టకుండా నిధులు ఇస్తే చాలన్నట్టు ధోరణితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది నరేంద్ర మోడీ కూడా చక్కగా సరిపోతుంది. నరేంద్ర మోడీ రాచరిక తరహా నిరంకుశత్వానికి ఓటర్లు నిజానికి మొన్న ఎన్నికల్లో తీవ్ర విఘాతం కలిగించారు. పదవిని నిలబెట్టుకుని అధికారంలో కొనసాగుతున్నప్పటికీ ఆయన రాజకీయ నైతిక పలుకుబడి బాగా తగ్గిపోయింది. భారతీయ ఓటర్ ఇప్పుడు ఘర్షణ కంటే ఏకాభిప్రాయాన్ని, అహంకృత వ్యవహార శైలి కంటే మనస వాచ కర్మణ మర్యాద పూర్వక ప్రవర్తన రీతిని, ఏకరూపత కంటే వైవిధ్యాన్ని గట్టిగా కోరుకుంటున్నాడు. అతడి అభిలాష ఎన్నికల ఫలితాలలో ప్రతిబింబించింది. ఒక ఈ అసాధారణ ప్రజా తీర్పును గౌరవించి దానికి అనుగుణంగా వ్యవహరించే వివేకాన్ని పాలక ప్రతిపక్షాలు విధిగా అలవర్చుకోవాలి. వాటికి అటువంటి విజ్ఞత పొరబడిన పక్షంలో ఇప్పటికే సహనం కోల్పోతున్న ఓటర్ మళ్లీ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తాడు. అనిశ్చితంగా ఉన్న భారతీయ రాజకీయ చిత్రం 2వ సగభాగం ఇంకా మొదలు కానే కాలేదు. నోట్ల రద్దు నుంచి లాక్డౌన్ దాకా, పార్లమెంటరీ సస్పెన్షన్ నుంచి రైతుల నిరసన వరకు ఊపిరి పీల్చుకునే వ్యవధే ప్రజలకు లేకుండా పోయింది. ఎట్టకేలకు ఓటర్ మహారాజు నరేంద్ర మోడీకి పాజ్ బటన్ నొక్కాడు. ఇది పూర్ణ విరామం కాదు, తాత్కాలిక విరామం మాత్రమే. ఇది నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగించాలి. ప్రజలను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తేలిపోయింది. తమను ఫలానా రకంగా అర్థం చేసుకోండి ప్రజలు కూడా ప్రభుత్వాలకు తాత్పర్యాలను వివరించడంలో సఫలం కాలేదని తేలిపోయింది. ఇటువంటి సందర్భాలనే ఒక ప్రశ్న అందరినీ తొలుస్తూ ఉంటుంది. ప్రజలు, మేధావులు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్లకు స్పష్టంగా తెలుసు అనే మాట నిజమేనా అని. మరోవైపు ప్రజలను మోసం చేసే నాయకులను చూశాం కానీ నాయకులను మోసం చేసే ప్రజలను చూడలేదు అని అనిపించే విచిత్రమైన వాదన సరైందేనా అనిపిస్తుంది. ఇది తాత్కాలిక, తాజా ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో ఇది రుజువైంది.
ఇక ఎన్నికల ప్రచార వేళ ఇష్టారాజ్యపు వ్యాఖ్యలతో సమాజంలో విభజన తెస్తే భవిష్యత్తులో దేశాన్ని నడపటం ఎలా అని ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ అంటే పరోక్షంగా నరేంద్ర మోడీని ప్రశ్నించారా? భాగవత్ ప్రశ్న సహేతుకమైనది, ఖచ్చితంగా అన్ని పక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. కానీ కొంతకాలంగా అదుపులేని మాటలు అనేక అధికార పార్టీ నుంచి వస్తున్నా ఉపేక్షించడం, ఆర్ఎస్ఎస్ సంఘ సేవకులను పక్కన పెట్టి బీజేపీ సొంత కార్యకర్తలు ఎన్నికల పోరు సాధించిన తర్వాత అది పార్టీకి సొంత మెజార్టీ రానప్పుడే ఈ పార్టీ వివేకం మేల్కొనడమే ఒక ఇంత విడ్డూరం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ల మధ్య సఖ్యత తగ్గిందన్న వాదనకు ఈ నిజమేన అనిపిస్తుంది. అయితే గతంలో 1998 2004లో వాజ్పేయి ఎన్డీఏ ప్రభుత్వాలకు సారథ్యం వహించినప్పుడు అనేక విధానాలపై రెండింటి మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న మాట నిజమే. మిత్రపక్షాలపై ఆధారపడి పాలన సాగించాల్సిన సంకీర్ణాల కాలంలో నలువైపుల నుంచి అభిప్రాయాలు రావడం సహజం. వాటిలో మంచి చెడులు గుర్తించి నడుచుకోవడం సుస్థిర సర్కారుకు తొలిమెట్టు. మైనారిటీలకు వ్యతిరేకంగా కమలనాథుల వ్యాఖ్యలను ఎన్నికల సంఘమే పెద్దగా పట్టించుకోకుండా మాతృ సంస్థ ఆలస్యంగానైనా మేల్కొని శుద్ధులు చెప్పటమే తటస్థులకు కాస్త ఊరట. గత 10 ఏళ్లలో మోడీ మానియాతో నోరు విప్పే వీలు లేకుండా పోయిన పలువురు ఇకపై గొంతు సవరించుకుంటారు. సొంత ఇంటి భాగవత్ మొదలు ఎవరు మాట్లాడినా గాయపడ్డ బీజేపీకి పుండు మీద కారం రాసినట్టే. కానీ గాయం మానాలంటే మందు చేదుగా ఘాటుగా ఉందని అనటం సరికాదేమో. రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలను మర్చిపోయిన నరేంద్ర మోడీకి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బలపడిన ప్రతిపక్షాలు మౌలిక విలువలను గుర్తు చేస్తాయని ఆశిద్దాం.